కామరాజు కోపం కథ. కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ. మాట్లాడితే చాలు, ఎగిరెగిరి దుమ్ముకుతాడు. అతడికి ఈ మధ్యనే పెళ్ళైంది. భార్య సుశాంతి కాపురానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్నా పరధ్యానంగా ఉండి ఎడమకాలు పెట్టింది. కామరాజు అది చూసి కోపంతో మండిపడుతూ భార్య చెయ్యి పుచ్చుకొని విసురుగ్గా వెనక్కిలాగి, అంతమంది చెబుతున్నా వినవేం, ముందు కుడికాలు పెట్టు అన్నాడు ముఖం చిటమటలాడిస్తూ. ఆ క్షణంలోనే సుశాంతికి తన భర్త అమిత కోపిష్టి అని తెలిసిపోయింది. తర్వాత ఇంట్లోని పళ్ళాలు, చెంబులు, లోటాలు అక్కడక్కడ సొట్టలపడి ఉండడం చూసి అత్తగారు చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని ఆమె గ్రహించింది. ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకు అక్కడక్కడ పచ్చని మరకలు, ఏవో కూరల మరకలు పడి ఉన్నవి. ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తున్న సుశాంతితో అత్తగారు, అవన్నీ కూరలు, అవి రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళెం విసిరివేసిన తాలూకు గుర్తులు అన్నది. ఆ మాట విని ఆరేళ్ల ఆడపడుచు పకపక నవ్వింది. సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు. తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు. ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది. కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు. మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది. అందుకు కొంతకాలంపాటు తను ఎంతో అమాయకురాలిననే భ్రమ భర్తకు కలగటం అవసరం అనిపించిందామెకు. కామరాజుకు కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడుతాడు. ఆ గుణాన్ని ఆసరా చేసుకొని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయించుకుంది. ఒకరోజు వీధిలో నుంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు. అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ, పళ్ళెంలో నాలుగు మెతుకులు వేసి తీసుకునిరా, త్వరగా తిని తగలాడాలి అన్నాడు. సుశాంతి అలాగే తీసుకువచ్చి పళ్ళెంలో అతడి ముందు పెట్టింది. కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్యకేసి చూశాడు. సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్లు నటిస్తూ, అయినా ఇదేం విడ్డూరమండి, అంతా అదేదో కథల్లో విన్నట్టుగా ఉంది, నాలుగు మెతుకుల్లో మీకు ఆకలిలా తీరుతుంది అన్నది. తన భార్య కావాలనే అలా చేసిందని అంతవరకు మండిపడుతున్న కామరాజుకు భార్య మాటల వెనుకనున్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది. పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు. కానీ మరీ ఇంత అమాయకురాలనుకోలేదు కామరాజు. ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి. ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి, ఆ చేతి సంచిలా తెచ్చి నా మొహాన కొట్టు, బజారుకు పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు. సుశాంతి సంచి తెచ్చి కామరాజు అన్నట్లుగానే చేసింది. కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా, నాకేం తెలుసునండి, బజారుకు వెళ్లే ముందు సంచిని భార్య అలా ముఖాన కొట్టడం మీ ఇంటి ఆచారమేమో, అలా చేస్తే శుభం జరుగుతుంది కాబోలు అనుకున్నాను అన్నది. కామరాజుకు ఏం చెప్పాలో పాలుపోయింది కాదు. ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ పొరుగుల్లో పెళ్లికి వెళ్లారు. ఇంట్లో కామరాజు, సుశాంతి మాత్రమే ఉన్నారు. వసారాలో ఉన్న కుడితినీళ్లకుండ నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు కింద ఉన్న కుడితిగాబులో పోద్దామని తెచ్చింది సుశాంతి. అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉంది. సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితినీళ్లు పారబోయే బుద్ధి కాలేదు. కామరాజు పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూచొని యోగాసనాలు వేస్తున్నాడు. సుశాంతి అతడికి సంగతి చెప్పి కుడితినీళ్లను ఏం చెయ్యాలి అని అడిగింది. కామరాజు విసురుగా రెండు క్షణాలు భార్య వంక చూసి, నా నెత్తిన తెచ్చిపోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. అలా అన్నదే తడువుగా సుశాంతి కుడితినీళ్ల కుండను నిదానంగా ఎత్తి కామరాజు తలమీద గుమ్మరించింది. కామరాజు బెంబేలెత్తిపోతూ శివమెత్తిన మనిషిలా లేచి సుశాంతి చెంపమీద చెల్లున ఒక దెబ్బ వేశాడు. సుశాంతి ఆశ్చర్యంగా భర్త వంక చూసింది. కామరాజు పట్టలేని కోపంతో బుసలు కొడుతూ, నీకసలు బుద్ధంటూ ఉన్నదా, ఏమిటి నువ్వు చేసిన పని అని అడిగాడు సుశాంతిని. సుశాంతి కళ్ళనీళ్లు పెట్టుకుని, మీరే గదా పొయ్యమన్నారు, కుడితినీరు వృధా చేయకుండా అలా తలమీద పోసుకోవటం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అన్నది. ఆ జవాబు విని కామరాజు గట్టిగా తలబాదుకొని కూలబడ్డాడు. కాసేపట్లో సుశాంతి పొడిబట్ట తెచ్చి అతడి ఒళ్లంతా తుడుస్తూ, తప్పైతే నన్ను క్షమించండి అన్నది. కామరాజుకు తన భార్య అమాయకత్వం మీద చెప్పరానంత బాధ కలిగింది.
అంతకు ముందు జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు అతడు మర్చిపోలేదు. అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధి వశం తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు. ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసలుకుంటూ అతడికి ఏ విధంగానూ మనసు నొయ్యకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. క్రమంగా కామరాజు కోపం దానంతటా అదే పోయింది. ఇది కథ. కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, లేదా నా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.